సిపిఆర్ ఇండికేటర్ సెంట్రల్ పివోట్ రేంజ్ ఇండికేటర్ రిలేటెడ్గా మీరు ఎక్కడైనా డేటాను చూసారంటే ఇండికేటర్ని యూజ్ చేసి రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది ట్రెండింగ్లో ఉండబోతుందా రేంజ్ బౌండ్లో ఉండబోతుందా అని ఇవాళ మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్లో మనం తెలుసుకోవచ్చు అని అండ్ ఇండికేటర్ని యూజ్ చేసి బై అండ్ సెల్ సిగ్నల్స్ విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అండ్ ఈవెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేలా డేటా కనిపిస్తుంటుంది అండ్ దీని రిలేటెడ్గా బుక్స్ కూడా ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి బట్ రియాలిటీ ఏంటి నిజంగా ఇది ఆల్ ఇన్ వన్ అల్టిమేట్ ప్రైజ్ యాక్షన్ ఇండికేటరా లేదు థియరిటికల్ గా ఉన్న డేటాను అంతా మనం మార్కెట్ లో అప్లై చేస్తుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా ఏదైనా డిఫరెన్స్ వస్తుందా సో అసలు ఈ సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి దీన్ని మనం ట్రేడింగ్ లో యూజ్ చేసి మనం ఎలా అడ్వాంటేజ్ పొందొచ్చు ఇది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఒకవేళ మీరు ఆల్రెడీ సిపిఆర్ ఇండికేటర్ గురించి తెలిసిన వాళ్ళైనా సరే ఈ వీడియోని తప్పకుండా గమనించండి బికాస్ థియరిటికల్గా ఉన్న డేటాని చెప్పి ఈ వీడియోని నేను ఎంచాలనుకోవట్లేదు అసలు ఏముంది థిరిటికల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా నేనేం గమనించాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిపిఆర్ విత్ ప్రైజ్ యాక్షన్ ప్రైజ్ యాక్షన్తో కూడా దీన్ని కంబైన్ చేస్తూ కేవలం ఈ ఇండికేటర్నే యూజ్ చేసి మనం బై ఆర్ సెల్ ఎలా చేయొచ్చు టార్గెట్ అండ్ లాస్ ఎలా ప్లేస్ చేయొచ్చు అని ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంక్లూడింగ్ ఇది మనం జీరోదాలో కానీ ఫైవ్ కానీ ఎలా అప్లై చేయాలి చార్ట్ పైన ఇది కూడా చూపిస్తాను విత్ సెట్టింగ్స్ దీని చూపిస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ని మనం వాడుతున్న పాయింట్ లో ఇండికేటర్ గురించి మనం కాన్సెప్ట్స్ అని తెలుసుకొని ఒక పర్టికులర్ సినారియోలో ఉన్న స్టాక్స్ కోసం మనం మాన్యువల్గా గా వెతకడం కంటే కొన్ని స్క్రీనర్స్ ఉన్నాయి ఆ స్క్రీనర్స్ రిలేటెడ్ గా డేటాను కూడా నేను ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తాను సో దట్ స్టాక్ సెలెక్షన్ కూడా మీకు ఈజీ అవుతుంది ఓకే మన వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఒకవేళ ఇప్పటివరకు నేను చెప్పిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నా మాట్లాడుకోబోతున్న కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తున్నా వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి మన ఈక్విటీ సిరీస్ ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ లైక్స్ దగ్గరగా అటెండెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్లో ఉన్న ప్రీవియస్ కంటెంట్ ఒకసారి గమనించండి ఇఫ్ అది వాల్యుబుల్ అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఓకే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం సి సిపిఆర్ ఇండికేటర్ ఏదైనా ఒక న్యూ ఇండికేటరా లేదంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఇండికేటర్ నుంచి ఎవాల్వ్ అయిందా అంటే ఎస్ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఇండికేటర్ ఒక లాజిక్ నుంచి ఎవాల్వ్ అయింది మీకు పివోట్ పాయింట్స్ అంటే ఐడియా ఉందా టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లోనే మన మెయిన్ ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కాన్సెప్ట్ కి సిపిఆర్కి నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గరగా రిలేషన్ ఉంది వన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ సిపిఆర్ లో కనిపిస్తుంది ఆ వన్ పర్సన్ తోనే వన్ పర్సెంట్ డిఫరెన్స్ తోనే ఎంటైర్ సిపిఆర్ ఇండికేటర్ యొక్క యూసేజ్ మారుతూ ఉంటుంది ఆ వన్ పర్సెంట్ డిఫరెన్స్ మాట్లాడుకునే ముందు అసలు ఈ పివోట్ పాయింట్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు పివోట్ పాయింట్స్ రిలేటెడ్ గా ఇండికేటర్ ని మీ చార్ట్ పైన అప్లై చేశారంటే అప్లై చేసిన తర్వాత ఒకవేళ చార్ట్ లో ఉన్న క్యాండిల్ స్టిక్స్ మనకి ఈ పివోట్ పాయింట్ అబౌట్ రేడ్ అవుతుంటే బులీష్ గాను ఈ పివోట్ పాయింట్ బిలో ట్రేడ్ అవుతుంటే బేరిష్ గాను మనం చూస్తుంటాం ఇలా బులిష్ గా ఉండే స్టాక్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఆర్ వన్ మీన్స్ రెసిస్టెన్స్ వన్ లెవెల్ దగ్గర ఇఫ్ ఆ లెవెల్ ని కూడా క్రాస్ చేసి అప్ సైడ్ సస్టైన్ అవుతుంటే ఆర్ టూ బ్యారేజ్ అనుకుంటున్నాం కదా బ్యారేజ్ గా మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో సపోర్ట్ ఇఫ్ ఆ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తుంటే ఇంకొక సపోర్ట్ ఎస్ టూ కూడా ఎక్కడెక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని విత్ లెవెల్స్ ఇవి మనకి చార్ట్ పైన కనిపిస్తుంటాయి ఇది ఒకసారి ప్రాక్టికల్ గా గమనించండి పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేయట్లేదు జస్ట్ పివోట్ పాయింట్స్ ని గమనిస్తున్నాం ఫస్ట్ సో ఇక్కడ గమనిస్తే ఇందాక మనం అనుకున్నాం కదా సెంటర్ లో పివోట్ ఉంటుంది అప్ సైడ్ రెసిస్టెన్స్ ఇందాక ఆర్ టూ వరకే చూసాం బట్ ఇంకా హైయర్ లెవెల్స్ లో ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ అండ్ ఈ సెంటర్ పివోట్ బిలో సపోర్ట్ వన్ సపోర్ట్ టూ సపోర్ట్ త్రీ ఇలా మనకి మల్టిపుల్ సపోర్ట్స్ ఉంటుంటాయి బట్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో ఇంట్రాడే లో నేను గమనించేది ఎస్ వన్ ఎస్ టూ వరకే అది ఎందుకు కూడా మీకు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజ్ యాక్షన్ తో కంబైన్ చేసి చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంటర్ లో ఉన్న పివోట్ సపోర్ట్ వన్ రెసిస్టెన్స్ వన్ సపోర్ట్ టూ రెసిస్టెన్స్ టూ అక్కడ వరకే నేను గమనిస్తాను సపోర్ట్ త్రీ రెసిస్టెన్స్ త్రీ సపోర్ట్ ఫోర్ రెసిస్టెన్స్ ఫోర్ సపోర్ట్ ఫైవ్ రెసిస్టెన్స్ ఫైవ్ వీటిని నేను గమనించాను పివోడ్ పాయింట్స్ ట్రెడిషనల్ పివోట్ పాయింట్స్ మనం చార్ట్ పైన అప్లై చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి క్యాండిల్ స్టిక్స్ అప్లై చేద్దాం ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా పివోడ్ దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ టాటా మోటార్స్ ఫేస్ చేసింది యాక్చువల్ గా పివోట్ అనేది ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ మనం బిలీవ్ చేయొచ్చు సో అంతా ఐపాక్ ఇండికేటర్ ఫామ్ అవుతుంది దీని నుంచి మనం ఏం తెలుసుకోలేమని ఒక నెగిటివ్ వ్యూ కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఈ లెవెల్స్ ఇప్పుడు ఏవైతే లెవెల్స్ చూస్తున్నారో ఇవి మార్కెట్ ఎండ్ అయ్యాక ఫామ్ అయ్యే లెవెల్స్ కాదు ప్రీవియస్ డే మార్కెట్ క్లోజ్ అయ్యాక ఫామ్ అయ్యే లెవెల్స్ సో ఒక డే ట్రేడింగ్ డే ఓపెన్ అవ్వక ముందే మనకి లెవెల్స్ కనిపిస్తుంటాయి సో ఏమనుకున్నాం ఈ పివోట్ పాయింట్స్ కంటే అబోవ్ ఉన్నప్పుడు మనం బులీష్ వ్యూతో ఈ పివోట్ పాయింట్స్ కంటే బిలో ఫాలో అవుతున్నప్పుడు మనం బ్యారీష్ వ్యూతో ఉంటాం ఈ పివర్డ్ పాయింట్స్ కంటే అబోవ్ ఉంటున్నప్పుడు ఇక్కడ బులిష్ వ్యూతోనే ఉంటాం ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వన్ వరకు ఉంటాయి రెసిస్టెన్స్ వరకు కానీ ఇక్కడ బులిష్ వ్యూ ఎప్పుడు బ్రేక్ అయింది ఈ పివర్డ్ పాయింట్స్ బ్రేక్ అయినప్పుడు బ్యారేష్ వ్యూ వస్తుంది సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ వరకు ఉంటాయి సో పివోట్ పాయింట్ అబవ్ ఉంటే బై బిలో ఉంటే సెల్ ఇంతైనా సింపుల్ అంటే కాదు నేను ఇక్కడ థిరిటికల్ గా సినారియో చెప్తున్నాను ఈ ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఇంకొక లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఇంకా ఫైనల్ గా మనం ప్రైజాక్షన్ గురించి మాట్లాడుకుంటాం అని చెప్పాను కదా సీపీఆర్ విత్ ప్రైజాక్షన్ అక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఈ పివోట్స్ కి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న సిపిఆర్ కి ఉన్న డిఫరెన్స్ ఆ వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు పివోట్ పాయింట్స్ లో సెంటర్ గా మనకి కేవలం ఒకే ఒక్క పివోట్ పాయింట్ ఉంటుంది అబౌవ్ మనం బులిష్గా గా చూస్తుంటాం బిలో మనం బ్యారేజ్గా గా చూస్తుంటాం వెరాజ్ సిపిఆర్కి వచ్చేసరికి పివోట్ పాయింట్స్ లో ఉన్నట్టే సెంటర్ గా ఒక పివోట్ లైన్ ఉంటుంది కానీ దాని అబౌవ్ రెసిస్టెన్స్ బిలో సపోర్ట్ కాకుండా సో ఈ సెంట్రల్ పివోట్ కంటే ఇది టాప్ లో ఉంది కాబట్టి టాప్ సెంట్రల్ పివోట్ ఈ సెంట్రల్ పివోట్ కంటే ఇది బాటమ్ లో ఉంది కాబట్టి బాటం సెంట్రల్ పివోట్ సో స్టాండర్డ్ పివోట్ పాయింట్స్ కి సిపిఆర్ కి ఉన్న ఓన్లీ డిఫరెన్స్ ఈ టీసీపీ బీసీపీ అనేది పివోట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి యాడ్ అవడం ఓకే అసలు ఈ పివోట్ పాయింట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది చార్ట్ పైన ఆర్ వన్ ఆర్ టూ ఏ లాజిక్ పైన అవి ఫామ్ అవుతుంటాయి చార్ట్ పైన అంటే ఈ సింపుల్ లాజిక్ పైన అనుకున్నా ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ త్రీ థర్టీకి కి ఎండ్ అయిపోతుంది కదా మీరు నిఫ్టీ ఆర్ ఇంకే ఇతర స్టాక్ తీసుకున్నా ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయిపోయినప్పుడు క్లోజింగ్ ప్రైస్ మీకు దొరుకుతుంది ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఎంత లోకి వెళ్ళింది ఆ లో ఎంతో కూడా మీకు తెలుస్తుంది అండ్ ఈవెన్ హై అంతా కూడా మీకు తెలుస్తుంది మీరు సింపుల్గా డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ట్రేడింగ్ క్యాండిల్ ఉంటుంది కదా అక్కడ జస్ట్ మీ ని తీసుకొచ్చిన ఇక్కడ మీకు లెవెల్స్ అప్పయర్ అవుతూ ఉంటాయి ఇలాగా ఓహెచ్ఎల్సి కనిపిస్తుంది కదా సో ఈ వాల్యూస్ అన్ని డైలీ క్యాండిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి అలా ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన హై లో క్లోజ్ తీసుకొని డివైడెడ్ బై త్రీ చేస్తే మనకి సెంటర్లో డ్రా చేస్తున్నా ఈ పివోట్ లైన్ వస్తుంది సో ఈ పివోట్ పాయింట్ క్యాల్కులేట్ చేయడానికి హై లో క్లోజ్ యూజ్ చేస్తాం అండ్ ఎగ్జిస్టింగ్ గా మన దగ్గర ఉన్న డేటా లైక్ హై లో క్లోజ్ ఫోర్ వాల్యూస్ ని యూజ్ చేసి పివోట్ పాయింట్ హై లో క్లోజ్ ని యూజ్ చేసి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం పివోట్ పాయింట్స్ కి సిపిఆర్ కి ఉన్న ఓన్లీ డిఫరెన్స్ కేవలం పివోట్ పాయింట్ ఇదైతే దానిపైన టీసీపీ మీన్స్ టాప్ సెంట్రల్ పివోట్ కింద బీసీపీ బాటమ్ సెంట్రల్ పివోట్ వస్తుంది అనుకున్నాం కదా మరి వాటి ఫామ్ లో ఏంటి అడిషనల్ గా యాడ్ అవుతున్నదైతే టాప్ సెంట్రల్ పివోట్ దానికి ఒక సపరేట్ ఫామ్లా అండ్ ఆ పివోట్ లైన్ బిలో మనకి ఫామ్ అవుతున్న బాటమ్ సెంట్రల్ పివోట్ దానికి ఒక సపరేట్ ఫార్మ్ లా సో కాబట్టి ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఎండ్ అయిపోయింది అనుకోండి ఎండ్ అయిపోయిన కొంత టైంకి మీరు చూస్తే మీకు ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ కి సంబంధించి హై లో క్లోజ్ ఉంటుంది వాటిని యూజ్ చేసి మీరు పివోట్ పాయింట్ ని క్యాల్కులేట్ చేయచ్చు సో వాటన్నిటిని అన్నింటినీ యూస్ చేసి మీరు రెసిస్టెన్స్ సపోర్ట్స్ ని క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కి ఫివ్ పాయింట్స్ని మీరు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే డ్రా చేసి ఉంచుకోవచ్చు అంతా అయిపోయాక జరిగే ఇండికేటర్ కాదు ఇది మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో లెవెల్స్ ఇక్కడ ఉంటాయని ప్రీ డిటర్మైన్ గా ప్రైజ్ యాక్షన్ బేస్డ్ గా వర్క్ అయ్యే ఇండికేటర్ ఇప్పుడు మనం రియల్ కాన్సెప్ట్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం కదా ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా సీక్రెట్ ఆఫ్ ఏ పివోట్ బాస్ అనే ఒక బుక్లోది లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాట్ ఒకటి బుక్ లో మనకి గా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఆ బుక్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సిపిఆర్ దగ్గరికి వెళ్దాం సో ఇందాక అనుకున్నాం కదా పివోట్ పాయింట్ పైన టాప్ సెంట్రల్ పివోట్ పివోట్ పాయింట్ కింద బాటమ్ సెంట్రల్ పివోట్ అబోవ్ మనకి రెసిస్టెన్స్ బిలో మనకి సపోర్ట్ ఇది మనకి సిపిఆర్ మనం పివోట్ పాయింట్ కాన్సెప్ట్లో ఎలా అయితే పివోట్ పాయింట్ అబోవ్ ఉంటే బులిష్ బిలో ఉంటే బ్యారిష్ అనుకున్నామో లో మనం ఈ ఎంటైర్ రేంజ్ని సిపిఆర్ అంటాం ఇది సెంట్రల్ పివోట్ ఇది ఎంటైర్ ది రేంజ్ సో ఇదంతా కలిపితే సెంట్రల్ పివోట్ రేంజ్ సో ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ కంటే ఒకవేళ ప్రైస్ అబోవ్ ఉంటే మనం బులిష్గా చూస్తాం బిలో ఉంటే బ్యారిష్గా చూస్తాం సో బులిష్ అన్నప్పుడు టాప్ సైడ్కి వెళ్తుంది కదా ప్రైస్ అలా వెళ్తున్నప్పుడు ఆర్ వన్ దగ్గర రెసిస్టెన్స్ ఇఫ్ అది కూడా క్రాస్ అయ్యి టాప్ సైడ్ సస్టైన్ అవుతుంటే ఆర్ టూ దగ్గర రెసిస్టెన్స్ అలాగే బిలో బ్యారేజ్ గా ఉంటున్నప్పుడు ఎస్ వన్ దగ్గర సపోర్ట్ ఇఫ్ అది కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఎస్ టూ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న బేసిక్ అండర్స్టాండింగ్ మనకి సిపిఆర్ ఇస్తుంది ఐ హోప్ ఇక్కడ వరకు మీరు క్లియర్ గా ఉన్నారని అబవ్ ఒక లైన్ బిలో ఒక లైన్ డ్రా చేయడానికి ఒక లాజిక్ ఉండాలి కదా టీసీపీ అని బీసీపీ అని టాప్ సెంట్రల్ పివోట్ అని బాటం సెంట్రల్ పివోట్ అని డ్రా చేసామంటే దాని ద్వారా ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా ఆ ఉపయోగం గురించి ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ ఒక ఇంపార్టెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఈ త్రీ లైన్స్ ఒక ఇంపార్టెన్స్ వీటి మధ్యలో ఉన్న విత్ అండ్ ఇవి కంపేర్ చేస్తుంటే ప్రీవియస్ డేస్ తో పోలిస్తే ఎలా మూవ్ అవుతుంటే మనం ఎలాంటి వ్యూ తీసుకోవాలి వాటి రిలేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సిపిఆర్ ఒక విత్ సెంటర్ లో నా త్రీ లైన్స్ ఒక విత్ ఎక్కువగా ఉంది అనుకోండి దెన్ మనం అది వైడ్ రేంజ్ సిపిఆర్ అంటాం పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో మీకు వైడ్ రేంజ్ సిపిఆర్ కనిపిస్తుంది అంటే దెన్ ఆ డే రేంజ్ బౌండ్ డే అవుతుంది అని చెప్తున్నారు మీన్స్ ఆ పర్టికులర్ డేలో ఎయిదర్ మనకు ఒక స్టాక్ ఒక రేంజ్ బిట్వీన్ లోనే మిగిలిపోతుంది కానీ ట్రెండింగ్ అవ్వదు సో ఇక్కడ నేను థియరీతో పాటు నా అబ్జర్వేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో దట్ అది ఇంపార్టెంట్ అనేది నా ప్రాస్పెక్ట్లో మీకు అర్థం అవుతుంది సో ఇది కంప్లీట్గా నా ప్రాస్పెక్ట్ ఒకవేళ మీరు గమనిస్తున్నప్పుడు తను చెప్పింది కాదు కదా ఇలా ఉంది కదా అని మీకు అర్థం అవుతుంటే దాన్ని తీసుకోవచ్చు బట్ నేను ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని చాలా టైం బ్యాక్ తెలుసుకున్న తర్వాత మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకేవైతే అనిపించాయో నేను అవి పాలల్ గా తీరితో పాటు చెప్పాలనుకుంటున్నాను ఇలా విడ్త్ ఎక్కువగా ఉంటే దాని ఆ రోజంతా రేంజ్ బౌండ్ లో మిగిలిపోతుంది మార్కెట్ అనే ఒక దానికి మార్కెట్ లో రియాలిటీ అనిపించలేదు దాని తర్వాత అసలు ఎందుకని ఈ విడ్త్ ఎక్కువగా ఉంటే రేంజ్ బౌండ్ లో ఉండిపోతుంది దీని ఉన్న లాజిక్ ఏంటని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు అండ్ ఇన్ఫాక్ట్ ఈ సిపిఆర్ అనేది ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయిన వెంటనే ఫామ్ అయిపోతుందని చెప్తున్నాను కదా ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో ఓపెన్ ఒక దగ్గరే హై ఒక దగ్గర ఫామ్ చేసి అగైన్ లో ఒక దగ్గర ఫామ్ చేసింది అనుకోండి మీన్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి స్టాక్ చాలా ర్యాలీ అయిపోయి ఒక పాయింట్లో క్లోజ్ అయిపోతే మీన్స్ ఓపెనింగ్ కి హైకి ఆర్ ఓపెనింగ్ కి లోకి ఒక బిగ్ డిఫరెన్స్ ఉందంటే వోలటైల్ ఆర్ ట్రెండింగ్ సెషన్ ఏదైనా ఒక పర్టికులర్ డేలో కనిపించిందంటే దెన్ నెక్స్ట్ డే సిపిఎస్ ఇలా వైడ్గా ఫామ్ అవుతాయి వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇవాళ ట్రెండింగ్ గా ఉందంటే నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ అవ్వాల్సిన రూల్ లేదు ఒక డే ట్రెండింగ్ ఉన్నప్పుడు మార్కెట్ ఇంకొక డే రేంజ్ బౌండ్లో లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్న సింపుల్ లాజిక్ ఇలా ఒక డే ఒకవేళ ట్రెండింగ్ గా మార్కెట్ ఉంటే మనకి ఇలా వైడ్ రేంజ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది ఈ పివోట్ పాయింట్ కామన్ ఇది మనకి విత్ డిసైడ్ చేయదు కానీ డిస్టెన్స్ లో ఈ టాప్ సెంట్రల్ పివోట్ ఎంత డిస్టెన్స్ బిలో బాటమ్ సెంట్రల్ పివోట్ ఫామ్ అవుతుంది అనేది విత్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇవి ఎంత దూరంకి వెళ్ళి వెళ్లి ఫామ్ అవుతున్నాయి టాప్ అండ్ బాటమ్ సెంట్రల్ పివోట్ ఎంత దూరంకి వెళ్లి ఫామ్ అవుతున్నాయి అనేది ప్రీవియస్ డే ఒక హై అండ్ లో పై డిసైడ్ అయి ఉంటుంది ఇఫ్ ఆ హై అండ్ లో కానీ చాలా ఎక్కువగా ఉంటే అది ఓపెనింగ్ ప్రైస్ నుంచి చాలా ఎక్కువ డిఫరెన్స్తో కనిపిస్తూ ఉంటే దెన్ మనకి విత్ మీన్స్ వైడ్ రేంజ్ సిపిఆర్ ఒకవేళ అవి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటే నేరో రేంజ్ సిపిఆర్ ఫామ్ అవుతుంటుంది కాబట్టి ఈ విత్ కాన్సెప్ట్ నాకు మార్కెట్లో అప్లై అవుతున్నట్లయితే కనిపించలేదు కొన్ని సందర్భాల్లో జరుగుతుంది చూపించవచ్చు ఎగ్జాంపుల్స్ తీసుకువెళ్ళి కూడా కానీ అలా కాని ఎగ్జాంపుల్స్ని కూడా మార్కెట్లో మనం చాలా గమనిస్తాం కాబట్టి ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్ అనుకొని బ్లైండ్గా మార్కెట్లో నేనైతే అప్లై చేయట్లేదు థియరిటికలీ వైడ్ రేంజ్ సిపిఆర్ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ రేంజ్ బౌండ్ లో ఉంటుందని ఇఫ్ ఇన్ కేస్ ఆ లైన్స్ బిట్వీన్ గ్యాప్ చాలా తక్కువగా ఉంటూ మీన్స్ మనకి విజిబిలిటీలో ఆ లైన్స్ డిఫైన్ అవుతున్నట్లయినా కొన్ని సందర్భాలు అవి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటాయి దాన్ని నేరో రేంజ్ సిపిఆర్ అంటారు నేరో రేంజ్ సిపిఆర్ ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండింగ్ లో ఉంటుందని ఈ సిపిఆర్ థియరీ మనకి చెప్తుంది సిపిఆర్ లైన్స్ ఒక విడ్ కాన్సెప్ట్ నాకు అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అండ్ ఈవెన్ ట్రెండ్ ని డిసైడ్ చేసే కాన్సెప్ట్ కూడా ఉంది ఇవాళ ఫామ్ అవుతున్న సిపిఆర్ కంటే నెక్స్ట్ డే ఫామ్ అవుతున్న సిపిఆర్ ఆ త్రీ లైన్స్ హైయర్లో ఉన్నాయంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ ట్రెండ్ అవబోతుందని ఈ లైన్స్ మనకి మార్కెట్ ఎండ్ అయిపోయాయి కాదు ఫామ్ అవుతున్నాయి ఆ పర్టికులర్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ టైంలోనే మనకి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఈ లైన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అనేది మనం డిసైడ్ చేయొచ్చు బికాస్ ఈ లైన్స్ ఫామ్ అవుతున్నది ఈ ప్రీవియస్ డే యొక్క హై లో క్లోజ్ ని డిసైడ్ చేసుకొని కాబట్టి ఇక్కడ క్లోజింగ్ అప్పుడే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక సిపిఆర్ లెవెల్స్ కనిపిస్తుంటాయి సో అలా చూస్తున్నప్పుడు ఈ చార్ట్ అసలు ఇక్కడ వరకు ఫామ్ అవ్వలేదు అనుకుందాం ఇక్కడ మీరున్నారు మీరు చెక్ చేసినప్పుడు నెక్స్ట్ డే సిపిఆర్ ఇక్కడ ఫామ్ అవుతుందని మీకు అర్థమైంది సో ఇవాళ క్లోజ్ అండ్ సిపిఆర్ కానీ నెక్స్ట్ డే సిపిఆర్ హైయర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ డే కూడా అప్ ట్రెండే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అబ్జర్వేషన్ ఉంటుంది సో అసెండింగ్ సిపిఆర్ మీన్స్ సిపిఆర్ అబో ఇంకొక సిపిఆర్ అలా అసెండింగ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుంటే అప్ ట్రెండ్ అని మనం భావిస్తాం ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఇవాళ ఎండ్ అయిన సిపిఆర్ కంటే నెక్స్ట్ డే సిపిఆర్ బిలోలో ఉంటూ అండ్ అలాగే ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో ఎండ్ అయిన సిపిఆర్ కంటే నెక్స్ట్ డే సిపిఆర్ ఇంకా బిలో అలా బిలోకి వెళ్తూ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ సంబంధించి మనం డౌన్ ట్రెండ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు ట్రెండ్ బేస్డ్ గా సిపిఆర్ ని యూజ్ చేయొచ్చు బట్ నేను పర్సనలీ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ గానే ట్రెండ్ చేసుకుంటాను అండ్ ఇదేనే కాదు ఇన్సైడ్ వాల్యూ సిపిఆర్ అని అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ అని వర్జన్ సిపిఆర్ అని ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి వీటి ద్వారా నాకు అడ్వాంటేజ్ అసలు అనిపించలేదు కాబట్టి అవి బుక్ లో ఉన్నాయి కదా అని మీరు వాటి మీద ఎక్కువ టైం పెట్టాలని కూడా నేను అనుకోవట్లేదు సో వాటిని అవాయిడ్ చేయొచ్చు సో ఇప్పటి వరకు మనం సిపిఆర్ రిలేటెడ్ గున్న ఎంటైర్ కాన్సెప్ట్ ని తెలుసుకునే ప్రయత్నం చేసాం ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఎంటైర్ కాన్సెప్ట్ నిస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ చార్ట్ పైకి తీసుకువెళ్తాను సిపిఆర్ అబోవ్ ఒకవేళ స్టాక్ ఓపెన్ అయి ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫాలో అయినా పర్లేదు పాయింట్ వరకు ట్రేడ్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి రివర్సల్ తీసుకొని డౌన్ సైడ్ అయినా సరే సిపిఆర్ అబోవ్ ఉన్న స్టాక్ కంప్లీట్గా అగైన్ సిపిఆర్ బిలో వచ్చిందంటే దెన్ మోస్ట్ పాజిబుల్లీ అదే డైరెక్షన్లో స్టాక్ ఫాలో అవడానికి పాజిబిలిటీ ఉంది మీన్స్ సిపిఆర్ అబోవ్ ఉండి కొంతసేపు ట్రేడ్ అయిన తర్వాత అగైన్ సిపిఆర్ బిలో ఫాలో అయిందంటే అగైన్ డౌన్ సైడ్కి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది సో ఇఫ్ ఇన్ కేస్ ఇతర సెటప్స్లో మీకు ఎక్కడైనా సెల్ ఆపర్చునిటీ కనిపిస్తుంటే దాని అక్కడ సెల్ ఎంట్రీ మనం తీసుకోవచ్చు స్టాప్ లాస్ ఆ సిపిఆర్ హైయర్ లెవెల్ మీన్స్ ఆ త్రీ లైన్స్లో టాప్ లెవెల్ని మనం ఉంచుకోవచ్చు అలాగే డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి సిపిఆర్ కంటే బిలో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొంతవరకు కరెక్ట్ అవుతూ బికాస్ సిపిఆర్ బిలో ఓపెన్ అయిందంటే బేరిష్ కొంతవరకు ఫాలో అయ్యి అగెన్ రివర్సల్ తీసుకొని సిపిఆర్ అబోవ్ వస్తుందంటే అంటే దాని ఆ సిపిఆర్ లైన్స్ లో లాస్ట్ లైన్ ని స్టాప్ లాస్ గా తీసుకుంటూ కూడా కేవలం ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే నేను అలా బై సెల్ అని చెప్పట్లేదు కానీ ఇతర సెటప్స్లో లో కూడా మనకు సెల్ సిగ్నల్ ట్రిగ్గర్ అవుతూ ఉంటే దెన్ ఇది ఒక గుడ్ కన్ఫర్మేషన్ మనకి ఎస్ ఇలా రివర్సల్ తీసుకున్న తర్వాత ఆ డైరెక్షన్లోనే స్టాక్ వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుందని సో రివర్సల్ తీసుకున్న ప్రతిసారి స్టాక్ అదే డైరెక్షన్లో వెళ్ళిందంటే లేదు కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది బట్ ఎనీ టైమ్స్ అలా రివర్సల్ తీసుకున్నప్పుడు అదే డైరెక్షన్లో వెళ్ళిందని గమనిస్తున్నప్పుడు అది నాకు కొంత బెటర్గా అనిపిస్తుంది ఇండికేటర్ ఇండికేటర్ని స్కాల్పింగ్కే యూస్ చేయాలి బికాస్ ఇక్కడ మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ సిపిఆర్ బిట్వీన్ ఉన్న లైన్స్ ఒక గ్యాప్ చూడండి చాలా చిన్నదిగా ఉంటుంది చాలా చాలా కొద్ది సందర్భాల్లోనే వాటి మధ్యలో మంచి గ్యాప్ వస్తుంది సో ఇంత తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే టార్గెట్ ఏమో ప్రీవియస్ డే హై ఆర్ వన్ ఇక్కడ బిలో వచ్చి ప్రైస్ క్లోజ్ అవుతూ ఉంటే సిపిఆర్ బిలో వస్తే బెయిజ్గా చూస్తూ టార్గెట్ ఎస్ వన్ అని పెట్టుకున్నాం అనుకోండి టార్గెట్స్ చాలా దగ్గరగా ఉంటాయి ఈవెన్ లాస్లు కూడా అలానే ఉంటాయి సో టార్గెట్ లాస్ ఈ రెండు కూడా చిన్న చిన్నవిగా ఉంటూ చాలా తక్కువ పాయింట్స్కి మనం ఏం చేస్తుంటే అది చాలా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అది మనం స్కాల్పింగ్ అంటాం సో సిపిఆర్ని యూస్ చేసి మీరు ట్రేడ్ చేస్తున్నారంటే మీరు చేస్తున్నది ఇంట్రాడే ట్రేడింగ్ కూడా కాదు మోస్ట్లీ ఆ ట్రేడ్ హవర్ ఆర్ టూ త్రీ అవర్స్ మోస్ట్లీ ఉండదు సిపిఆర్ని యూజ్ చేసి చేస్తున్నారంటే మాత్రం ఉండదు అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏ టైం ఫ్రేమ్లో చూడాలి ఇది మనం అని మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసినా ఒకటే బికాస్ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన సిపిఆర్ లెవెల్స్ ఉంటాయి కదా బిట్వీన్ సిపిఆర్ కానీ లేకపోతే ఆర్ వన్ ఆర్ టూ అవన్నీ కూడా ప్రీవియస్ ట్రేడింగ్ డే ఎంటర్ ట్రేడింగ్ డేకి సంబంధించిన హై లో క్లోజ్ మీద ఆధారపడి ఉంటాయి సో మీరు ఫైవ్ మినిట్ పెడితే ఇంత పెద్ద సిపిఆర్గా కనిపిస్తుంది లేదు మీరు ఫిఫ్టీన్ మినిట్ పెట్టారనుకో కొంచెం చిన్న సిపిఆర్ ఫామ్ అవుతుంది వన్ అవర్ పెట్టారంటే ఇంకా చిన్నది అయిపోతుంది డైలీ పెట్టారనుకోండి జస్ట్ ఒక డాట్ ఫామ్ అవుతుంది బికాస్ ప్రీవియస్ ట్రేడింగ్ డేకి సంబంధించిన అన్ని యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేది ఒక పాయింట్ మాత్రమే కదా ఇది ఒకసారి ప్రాక్టికల్ గా మనం గమనిద్దాం సో ఇప్పుడు మీరు ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో ఉన్నారు ఇది మీకు అర్థం కావడానికి ఇక్కడ ఎగ్జాక్ట్ గా సిపిఆర్ ఉంది కదా ఈ సిపిఆర్ కి మ్యాచ్ అయ్యేలా నేను ఒక షేప్ ను ఉంచుతున్నాను అండ్ ఈ రెసిస్టెన్స్ దగ్గర లైన్స్ ని డ్రా చేస్తున్నాను అండ్ సపోర్ట్ దగ్గర కూడా లైన్స్ ని డ్రా చేస్తాను టైమ్ ఫ్రేమ్ ని మారుస్తున్నప్పుడు నెక్స్ట్ ఫామ్ అవుతున్న లెవెల్స్ కూడా ఇక్కడే ఫామ్ అవుతున్నాయా లేదా అని చెప్పడానికి మనకి ఒక రిఫరెన్స్ లా ఉంటాయి సో ఇప్పుడు గమనిస్తున్నారు కదా సిపిఆర్ దగ్గర ఇలా విడుతున్న షేప్ ని పెట్టాను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ దగ్గర ఈ లైన్స్ ని డ్రా చేశాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ లో ఉన్నాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ లోకి వెళ్దాం గమనించండి సిపిఆర్ లైన్స్ తక్కువైపోయాయి కానీ చిన్నవైపోయా కానీ ఆ లైన్స్ అలానే ఉన్నాయి ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర ఈ షేప్ ఉంది హవర్లీ టైం ఫ్రేమ్ లోకి వచ్చాను హవర్లీ టైం ఫ్రేమ్ లో కూడా మీరు గమనించారంటే ఇంకా ఈ సిపిఆర్ చాలా చిన్నదైపోయింది కానీ ఎగ్జాక్ట్ ఆ సిపిఆర్ దగ్గర షేప్ ఉంది అండ్ ఆ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఆ లైన్స్ కూడా ఉన్నాయి డైలీలోకి వెళ్తే ఆ లైన్స్ దగ్గర కరెక్ట్ గా ఒక లైన్ దగ్గర మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ కరెక్ట్ గా సిపిఆర్ లైన్స్ దగ్గర ఈ షేప్ ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏ లెవెల్స్ అయితే మనం చూస్తున్నామో ఆ లెవెల్స్ కి టైం ఫ్రేమ్ కి అసలు సంబంధం లేదు కాకపోతే నేను మీకు చెప్పాను కదా స్కాల్పింగ్ చేస్తున్నామని కాబట్టి కొంతమంది ట్రేడర్స్ ఫైవ్ మినిట్ని యూజ్ చేస్తుంటారు కొంతమంది ట్రేడర్స్ త్రీ మినిట్ని యూజ్ చేస్తుంటారు సో ఇప్పుడు ఈ సిపిఆర్ ప్లస్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నప్పుడు నేను బై చేయొచ్చు ఇక్కడ స్టాప్లాస్ పెట్టచ్చు ఇక్కడ టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను మీకు చెప్తుంటాను బట్ దాన్ని విని ఓకే ఇలా అయితే ఇలా చేసే ఇచ్చా అని కంప్లీట్గా మీరు మార్కెట్లోకి వెళ్ళి దీన్ని చేయొద్దు బికాస్ ఇది నేను సిపిఆర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కేవలం ఇండికేటర్ గురించే మాట్లాడతాను నెక్స్ట్ నేను ఒక స్ట్రాటజీలో సిపిఆర్కి అనదర్ ఇండికేటర్ని యాడ్ చేసి కాన్ఫిడెన్స్ ట్రేడ్ ని ఎలా డెవలప్ చేయొచ్చని స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మాట్లాడుకుందాం మనం ఎంట్రీ ఎగ్జిట్ లాస్ వాటి గురించి అక్కడ మాట్లాడదాం అది రియల్ ట్రేడ్ బికాస్ ఏ ఇండికేటర్ కూడా సింగిల్గా చూస్తున్నప్పుడు అది అంత ఎక్కువ ప్రాబబిలిటీని ఇవ్వదు మీరు ఈ టాపిక్ ఇంట్రెస్టెడ్గా ఉంది మీరు అప్లై చేస్తుంటే మీకు బెటర్గా అనిపిస్తుంది అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దెన్ ఆ స్ట్రాటజీ వీడియోని కూడా మన ఛానల్లోకి తీసుకొస్తాను ఆ పాయింట్లో నేను మీకు క్లియర్గా ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ వీటి రిలేటెడ్ గా అసలు ఏ పాయింట్ లో మనం ఎంటర్ అవ్వాలి వీటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం ఇది కంప్లీట్ గా నా వ్యూ నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ఫస్ట్ థియరిటికల్గా గా చెప్తాను తర్వాత చార్ట్ పైకి తీసుకువెళ్తాను ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఓన్లీ సిపిఆర్ ని యూస్ చేసి ట్రేడ్ చేయాలనుకుంటే మనం ఎలా చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఒకవేళ ఇన్సైడ్ సిపిఆర్ అయింది అనుకోండి మీన్స్ త్రీ లైన్స్ ఈ త్రీ సిపిఆర్ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ సిపిఆర్ లైన్స్ లో ఎక్కడైనా ఫామ్ అయింది అనుకోండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడైనా ఫామ్ అవుతున్నా దెన్ ఆ పర్టికులర్ సిపిఆర్ నుంచి బయటకు వచ్చేంత వరకు ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ నేను పర్సనలీ చేయను మార్కెట్ లో ట్రెండ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అబో అయినా వెయిట్ చేయండి బిలో అయినా వెయిట్ చేయండి అబోవ్ వచ్చిందంటే బులీష్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు బిలో వచ్చిందంటే బ్యారీష్ ట్రేడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు రెండవది ఒకవేళ ప్రైజ్ ఓపెనింగ్ మనకి సిపిఆర్ అబోవ్ ఫామ్ అయింది అనుకోండి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి దెన్ ప్రీవియస్ డే హై చార్ట్ పై నుంచడానికి ప్రయత్నించండి మీన్స్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఎంత హైకి వెళ్ళింది ఏ పాయింట్ నుంచి సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు ఆ పాయింట్ కంటే అప్ సైడ్ వెళ్ళకూడదని ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ సెల్లర్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేశారనేది గమనించండి సిది యాక్చువల్గా సిపిఆర్లో మీన్స్ ఒరిజినల్ సిపిఆర్లో మనకి ప్రీవియస్ డే హై ఉండదు బట్ మనకు కొన్ని ప్లాట్ఫామ్స్లో ఈ సిపిఆర్ ఇండికేటర్లో ప్రీవియస్ డే హైని కూడా ఆ ట్రేడింగ్ టర్మినల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే సిపిఆర్ అబోవ్ ఓపెన్ అయింది బులిషే బట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ ప్రీవియస్ డే హైని కూడా క్రాస్ చేస్తుందా లేదా ఒకవేళ ప్రీవియస్ డే హైని కూడా ఒక స్మాల్ గ్యాప్ అప్ జరిగినప్పుడు సిపిఆర్ అబోవ్ ఓపెన్ అయినప్పుడు బులిష్ వ్యూ ఏమంది సిపిఆర్ అబోవ్ సస్టైన్ అవుతుంటే కూడా బట్ సస్టైన్ అవుతూ కొంచెం అప్ సైడ్ వచ్చి ఈ ప్రీవియస్ డే హై పైక్ కూడా వచ్చి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి ఇంకా మనకున్న బులిష్ వ్యూ ఫర్దర్ గా కాబట్టి అప్ సైడ్ సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ డే హై బ్రేక్ చేసి సస్టైన్ అవడం కోసం నేను వెయిట్ చేస్తాను దెన్ అలా వెయిట్ చేసి ప్రీవియస్ డే హైకి రెసిస్టెన్స్ కి గ్యాప్ ఎంత ఉంది ఒకవేళ గ్యాప్ హండ్రెడ్ పాయింట్స్ ఉందనుకోండి దెన్ ఫిఫ్టీ పాయింట్స్ లాస్ గా తీసుకుంటూ ఇక్కడ బై తీసుకొని టార్గెట్ గా మనం ఆర్ వన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్ వన్ గా అగైన్ అక్కడి నుంచి కూడా మూవ్ అవుతుంటే ఈ స్టాప్ లాస్ ని ప్రీవియస్ డే హైక్ తీసుకొచ్చి టార్గెట్ టూ గా ఆర్ టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సి రీసెంట్ టాటా మోటార్స్ నేను పై చేశాను టైం ఫ్రేమ్ ఫైవ్ మినిట్ లో ఉన్న సిపిఆర్ కంటే అబో ఓపెన్ అయింది ప్రైజ్ ఏమో సిపిఆర్ కంటే అబోనే ఓపెన్ అయింది అగైన్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ సో సిపిఆర్ అయితే అగైన్ బ్రేక్అదు డౌన్ సైడ్ అవ్వలేదు సో స్టిల్ బులిష్ వ్యూ ఉందని మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక కన్ఫర్మేషన్ బట్ స్టిల్ మనం ట్రేడ్ ని తీసుకోం అప్ సైడ్ వచ్చి ఈ ప్రీవియస్ డే హై ఇది మీకు చార్ట్లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఈ ప్రీవియస్ డే హై ని బ్రేక్ చేసి వీక్ క్యాండిల్స్ లైక్ జస్ట్ ఇలా విక్ని ని ఫామ్ చేసి ఒక స్మాల్ బాడీతో ఉన్నది కాకుండా స్ట్రాంగ్ బాడీతో ఉన్న క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక కన్ఫర్మేషన్ సో ఇలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ రీటెస్టింగ్ వస్తే ఓకే మళ్ళీ ప్రీవియస్ డే హై దగ్గరికి ఒకవేళ రీటెస్టింగ్ రాకపోయినా ఒకవేళ అవుట్ ఇస్తున్న క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఈ బ్రేక్అట్ క్యాండిల్ కంటే బిలోనే లాస్ ఉంచొచ్చు లేదంటే ఈ ప్రీవియస్ డే హైకి ఆర్ వన్ కి ఉన్న గ్యాప్ ఎంతో చూసుకుందాం గ్యాప్ ఒకవేళ టెన్ పాయింట్స్ ఉంది అనుకోండి బికాస్ టాటా మోటార్స్ కాబట్టి ట్రేడ్ తీసుకుంటున్న దగ్గర నుంచి ఫైవ్ పాయింట్స్ మనం లాస్ ఉంచి టెన్ పాయింట్స్ దగ్గర మనం టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఈ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత దెన్ ఇక్కడ మనం పెట్టిన ఫైవ్ పాయింట్స్ ని దెన్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బిలోకి ఒక ఫైవ్ పాయింట్స్ మనం లాస్ ని పెట్టి ఈ ఆర్ వన్ ఆర్ టూ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకొని ఈ ఆర్ వన్ ఆర్ టూ మధ్యలో చాలా గ్యాప్ ఉంది అనుకోండి అనుకుందాం అది ఒక ట్వంటీ పాయింట్స్ ఉంది అనుకోండి స్కాల్పింగ్ లో ట్వంటీ పాయింట్స్ చాలా ఎక్కువ కాబట్టి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అనుకోండి స్కాల్పింగ్ మనకు అంత లేదు కాబట్టి ఆ గ్యాప్ ఎంతైతే ఉంటుందో అందులో థర్టీ పర్సెంట్ మీన్స్ సిక్స్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ మీన్స్ టెన్ పాయింట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆర్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ మీన్స్ ఫోర్టీన్ పాయింట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫోర్టీన్ పాయింట్స్ అయినా మాక్సిమం టార్గెట్ గా తీసుకోవచ్చు ఇక్కడైతే మనకు అచీవ్ అయింది బట్ అన్ని సందర్భాలు అలా అవ్వాలని రూల్ లేదు కొంచెం వరకు టాప్ సైడ్కి వెళ్ళి అగైన్ రెసిస్టెన్స్ దగ్గర టెస్ట్ చేయడానికి ఆర్ ఇంకా బ్రేక్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో అన్ని కేసెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లు రోసీగా ఉండవు కాబట్టి పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇవి నేను స్కాల్పింగ్ లో ఎక్స్పెక్ట్ చేసే టార్గెట్స్ ఒకవేళ ఆర్ వన్ కి చాలా ఎక్కువ గ్యాప్ ఉందంటే కొన్ని సందర్భాల్లో అంత పెద్ద గ్యాప్ ఉండదు ఇక్కడ ఇంకా ఎక్కువ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అంత గ్యాప్ మనకి మెయింటైన్ అవ్వదు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గ్యాప్ చాలా చిన్నది ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మనం తీసుకోవచ్చు టార్గెట్ ని ఇమీడియట్ టార్గెట్ గా ఆర్ టూ కూడా తీసుకోవచ్చు బట్ గ్యాప్ ఎక్కువ ఉంటే పర్టికులర్లీ ఇక్కడ గమనించండి గ్యాప్ ఎంత ఉందో ఆర్ వన్ కి ఆర్ టూ కి ఫోర్ ఫిఫ్టీ వన్ దగ్గర ఆర్ వన్ ఉంటే ఫోర్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఆర్ టూ సిక్స్టీన్ పాయింట్ టాటా మోటార్స్ లో సిక్స్టీన్ పాయింట్స్ మనం అచీవ్ చేయాలి ఆరువారి నుంచి టూకి సో చిన్న స్టాప్ సిక్స్టీన్ పాయింట్స్ టార్గెట్ పాసిబుల్ కాదు కాబట్టి టార్గెట్ ని కూడా లాజికల్ గా కొంచెం దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం ఇందాక మాట్లాడుకున్నట్లు మనం చేసే ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ లాజిక్ సింపుల్ సిపిఆర్ కంటే అబో ఓపెన్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా ఏముంది ప్రీవియస్ డే హై ఉందా లేకపోతే ఆర్ వన్ ఉందా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో హై చాలా ఎక్కువగా ఫామ్ అయింది అనుకోండి ఎక్కడో హై ఉంది అనుకోండి ప్రెజెంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రీవియస్ డే హై దగ్గరగా ఉండదు ఎక్కడో దూరంగానే ఉంటుంది కొంచెం ఆర్ వన్ అబోవ్ ఉంటుంది ప్రీవియస్ డే హై కొంచెం ఆర్ టూ అబోవ్ కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ డే హై కోసమే మనం వెయిట్ చేయడం లేదు ఇమీడియట్ గా ఆర్ వన్ ఉన్నా ఆర్ వన్ రిఫరెన్స్ గా తీసుకొని ఆర్ వన్ అబవ్ వచ్చి సస్టైన్ అవుతున్నప్పుడు ట్రేడ్ ఎంట్రీని తీసుకుంటాం ఆ నెక్స్ట్ అబోవ్ ఉన్న లైన్స్ ని మనం టార్గెట్స్ గా తీసుకుంటూ ఉంటాం ఇక్కడ మనం చూస్తున్నదంతా ఓపెనింగ్ బులిషే బట్ ఇమీడియట్ గా కనిపిస్తున్న ఆ అప్పర్ లెవెల్స్ లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ని క్రాస్ చేస్తుందా చేయట్లేదా కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాం అంతే ఆ కన్ఫర్మేషన్ వచ్చాక మనం బై ఎంట్రీ తీసుకొని లాస్ టార్గెట్ ని సో అగెయిన్ ఇంకొకసారి ఎందుకో మెన్షన్ చేయాలనిపిస్తుంది బిగ్నెస్ చూస్తూ ఇంత సింపుల్ అనుకొని మాత్రం ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొద్దు స్ట్రాటజీ వరకు వెయిట్ చేయండి బికాస్ ఈ వీడియోలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ చెప్తూ ఉండడం కారణంగా నేను ఇంకా డీటెయిల్గా వీటి గురించి ఇంకా డీప్గా వెళ్ళి మాట్లాడలేను బికాస్ ఇప్పటికే టైం మీకు చాలా ఎక్కువ ఈ వీడియోది ఇంకా డీప్ అండర్స్టాండింగ్ నేను మీకు ఇవ్వలేను స్ట్రాటజీలో మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా క్లీన్గా ఇంకా మోర్ ఫోకసింగ్ టువర్డ్స్ ద స్ట్రాటజీ మాట్లాడుకుంటూ ఎంట్రీ ఎగ్జిట్స్ని వీటిని ప్లాన్ చేసుకుంటూ సైకాలజీని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బట్ ఇక్కడ ట్రేడింగ్ ఎలా చేస్తుంటాం ఓన్లీ సిపిఆర్ అనేది మాత్రం గమనించండి అగైన్ సేమ్ అలానే ఇప్పుడు ఒకవేళ సిపిఆర్ బిలో ప్రైస్ ఓపెన్ అయింది మీన్స్ ఇన్ థియరిటికలీ మనం ఇది బ్యారిష్గా చూస్తాం బట్ ఓపెన్ అయింది కదా అని వెంటనే బ్యారిష్ యాక్టివిటీ మనం తీసుకోం ఇమీడియట్గా మనకి ఏ లెవెల్ ఉంది అది ప్రీవియస్ డే లో ఉంది అనుకోండి ప్రీవియస్ డే లో లేదు సపోర్ట్ వన్ ఉంటే సపోర్ట్ వన్ ఈ రెండులో ఏదో ఒకటి ఉంటుంది ఆ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఫైవ్ మినిట్ క్యాండల్ క్లోజింగ్ చూస్తాం ఫైవ్ మినిట్ క్యాండిల్ క్లోజింగ్ కోసం అలా చూసిన తర్వాత సపోర్ట్ వన్ అండ్ ప్రీవియస్ డే లో ఈ మధ్యలో టార్గెట్ ఎంత ఉంది పాయింట్స్ ఎంత ఉన్నాయనే చూసుకొని అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనం మనం ట్రేడ్ తీసుకుంటున్న పాయింట్ నుంచి బిలో మనం స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ టార్గెట్ ప్రీవియస్ డే లో ఒకవేళ ఇది కూడా టార్గెట్ అచీవ్ అయితే సపోర్ట్ టూకి కి ప్రీవియస్ డే లోకి ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ ఇన్ బిట్వీన్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తూ టార్గెట్ టూగా సపోర్ట్ టూని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడే గమనించండి సిపిఆర్ బిలో మనకు ఓపెన్ అయింది మనం లాజిక్ ఏమనుకున్నాం సిపిఆర్ బిలో ఓపెన్ అయితే మనం వెంటనే బ్యారిష్ యాక్టివిటీ మనం తీసుకోం ఇమీడియట్గా గా ఉన్న లైన్ ఇక్కడ ఏముంది ఇమీడియట్ లైన్ ఎస్ వన్ ఉంది అయి ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ జరగలేదు కాబట్టి మనం ఇక్కడ అసలు ట్రేడ్ తీసుకునే వాళ్ళం కాదు సో ఒకవేళ సోపిఆర్ బిలో ఉంటే బరిష్ కదా అని వెంటనే ట్రేడ్ తీసుకొని ఉంటే అగైన్ స్టాక్ రివర్సల్ అయిపోయింది కాబట్టి బిలో ఓపెన్ అయి ఇమీడియట్ గా ఉన్న లైన్ ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలి అలా ఒక ఎగ్జాంపుల్ ని గమనిస్తే సిపిఆర్ కంటే ప్రైస్ బిలో ఫాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి బ్యారిష్ వ్యూ అయితే ఫామ్ అవుతుంది కానీ మనం ఇలా ప్రీవియస్ డే లో ఈ లైన్ ని బ్రేక్ చేసేంత వరకు మనం వెయిట్ చేస్తాం యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో ఫామ్ అయ్యే క్యాండిల్ నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికే వచ్చేస్తుంది డైరెక్ట్ సపోర్ట్ దగ్గరే ఉంటుంది సో అప్పుడు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదు అనుకున్నప్పుడు మనం ట్రేడ్ ని అవాయిడ్ చేస్తాం ఒకవేళ ఫేవరబుల్ గానే ఉంది అనుకుంటే దెన్ అప్పుడు నెక్స్ట్ లైన్ ఆ ఎస్ వన్ లైన్ ఉంది కదా దాని ఎస్ వన్ లైన్ ని రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అవుతుంది అనుకున్నప్పుడు దెన్ ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ టూ కి ఎంత మనకి డిస్టెన్స్ ఉంది అందులో మనం హాఫ్ లాస్ గా ప్లేస్ చేస్తూ కూడా ఇది టార్గెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేమ్ ఇక్కడ కూడా సిపిఆర్ బిలో మనకి ప్రైస్ ఫాలో అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ లోనే ప్రీవియస్ డే లోని ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది సో ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీని తీసుకున్నా టార్గెట్ గా ఫస్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం ఇన్ బిట్వీన్ గ్యాప్ ఎంత ఉంది స్టాప్ లాస్ ఇక్కడ అండ్ అగైన్ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది అన్నప్పుడు ట్వంటీ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి అందులో థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ మనం టార్గెట్ అచీవ్ అయితే ట్రైన్ నుంచి ఎగ్జిట్ అవుతాం స్టాప్ లాస్ కూడా ఎన్ని పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులో హాఫ్ తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ ఇండికేటర్ని చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి ఇప్పుడు బ్రోకర్స్ బ్రోకర్స్లో కేవలం ఫైయర్ వాళ్ళు మాత్రమే ఈ సిపిఆర్ ఇండికేటర్ని చార్ట్ పైన అప్లై చేసేలా ప్రొవైడ్ చేస్తున్నారు లేదు మనం జీరో కూడా ఇంకొక వేలో ట్రై చేయొచ్చు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఖచ్చితంగా మీరు ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని నేను చెప్పట్లేదు సో ఫస్ట్ ఫైయర్స్ని చూపిస్తాను తర్వాత జీరో కూడా తీసుకువెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ అని చార్ట్ పైన ఉన్నది క్లోజ్ చేస్తున్నాను సో ఒక చార్ట్ ఓపెన్ చేశాక మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఈవెన్ మీకు ఫోన్లో కూడా ఎఫ్ఎక్స్ అని ఉంటుంది అందులో మీరు సిపిఆర్ అని టైప్ చేశారంటే సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి సో ఇది మనం అప్లై చేశాక చాట్ పైన ఇలా ఉంటుంది అలా అప్లై చేశాక కొన్ని చేంజెస్ని మనం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది దానికోసం సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ అని ఉంది కదా అక్కడ పక్కనే మీకు ఐ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే పై నుంచి ఆ సిపిఆర్ వెళ్ళిపోతుంది దాని పక్కన సెట్టింగ్స్ ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు చూస్తే డైలీ పివోట్ మీన్స్ ఈ సెంటర్లో ఉన్న లైన్ టాప్ సెంట్రల్ లైన్ బాటమ్ సెంట్రల్ లైన్ వీటికి సంబంధించి మీరు ఏ కలర్స్ని పెట్టుకుంటారు ఆర్ ఆ ఉన్న లైన్స్ ఒక విడ్త్ మీరు ఎంత ఉంచుతారు ఇక్కడ విడ్త్ మారుస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ లైన్ ఒక థిక్నెస్ మారిపోతూ ఉంటుంది సో వీళ్ళు పెట్టిన థిక్నెస్ని ఎలా వదిలేసేయండి థిక్నెస్ని మార్చద్దు పక్కన షేప్స్ ఉన్నాయి కదా అవి సర్కిల్లో ఉంటాయి సిపిఆర్కి మాత్రం మిగిలిన వాటికి ప్లస్ సింబల్లో ఉంటాయి ఆ ప్లస్ సింబల్స్ని కూడా సర్కిల్స్లోకి మార్చేయండి బికాస్ సర్కిల్స్కి ఏంటంటే ఐస్ని ఎక్కువగా స్ట్రైన్ చేయదు అండ్ పర్టికులర్గా నేను మోస్ట్లీ ఆర్ వన్ ఆర్ టూ ఎస్ వన్ ఎస్ టూ మీన్స్ రెసిస్టెన్స్ టూ లెవెల్స్ని సపోర్ట్స్ టూ లెవెల్స్ని గమనిస్తాను మిగిలిన లెవెల్స్ నేను గమనించను లేదు మీరు గమనిస్తాను నేను ఆర్ టూ క్రాస్ అయ్యి కూడా ఆర్ త్రీకి ఎక్స్పెక్ట్ చేస్తాను ఎస్ టూ క్రాస్ అయ్యాక కూడా ఎస్ త్రీకి ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే చేయొచ్చు బట్ ఒక పర్టికులర్ ఇంట్రాడే దట్ టు స్కాల్పింగ్లో అంత దూరం ఒకవేళ స్టాక్ వెళ్ళిపోతే రివర్సలే ఉండడానికి పాజబిలిటీ ఉంటుంది ఆ లెవెల్స్నే ఉంచుతున్నాను రెస్ట్ ఆఫ్ ద లెవెల్స్ని అంటిక్ చేశాను సో దట్ అది వెళ్ళిపోతుంది ఫైర్స్ వాళ్ళు ఈ సిపిఆర్ తో పాటు డే హై డే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది నేను కొంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే జోన్ బికాస్ ప్రీవియస్ డే ఆ లెవెల్ ని దాటలేదు అదే హై సో ఇప్పుడు దాటుతుందంటే ఎంటైర్ నిన్న దాటనివ్వకుండా సెల్లర్స్ సెల్ చేసిన దాన్ని ఇవాళ సెల్లర్స్ అడ్డుకోలేకపోతున్నారు అప్ సైడ్కి వెళ్ళగలుగుతుందని ఒక ఫైవ్ మినిట్ క్యాండిల్ నాకు అబౌవ్ క్లోజ్ అవుతుంటే నేను కాస్త అది బులీష్ కన్ఫర్మేషన్ గా తీసుకుంటాను అలాగే డౌన్ సైడ్ వస్తున్నా నిన్న ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు అదే లో కాబట్టి బయర్స్ అక్కడ ఇంట్రెస్ట్ చూపించారు బట్ ఇవాళ చూపించట్లేదంటే ఇంకా బ్యారిష్నెస్ ఉండడానికి పాజిబిలిటీ ఉంది ఒక ఫైవ్ మినిట్ క్యాండిల్ క్లోజింగ్ నేను కన్ఫర్మేషన్ తీసుకుంటాను కాబట్టి ప్రీవియస్ డే హైలోని మాత్రం నేను బ్లాక్గా ఉంచుతాను ఆ బ్లాక్ కలర్ యొక్క ఒపాసిటీ కూడా మీన్స్ అది ఎంత తిగ్గా ఉండాలి బ్లాక్ మీరు బ్యాక్ ఇక్కడ గమనించండి ఈ లైన్ ని గమనించండి నేను తగ్గించే కొద్దీ బ్లాక్ తగ్గిపోతుంటుంది ఇంటెన్సిటీ పెంచే కొద్దీ థిక్ బ్లాక్ వస్తుంది సో థిక్ బ్లాక్ అయినా ఉంచచ్చు లేదా ఐస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనుకుంటే కొంచెం ఒపాసిటీని కూడా తగ్గించుంచుకోవచ్చు కానీ వీటికి నేను సర్కిల్స్ అయితే ఉంచాను బికాస్ ఇవి నాకు సంబంధించి ఒక గేట్స్ లాగా ఇంపార్టెంట్ గేట్స్ సో నేను వాటికి ప్లస్ సింబల్స్ ఉంచుతాను సో మిగతా రెస్ట్ ఆఫ్ ద వాట్ అన్నిటికి కూడా సర్కిల్స్ని వేసేస్తున్నాను ఇవి మనం ఫైవ్ ఇయర్స్లో పెట్టుకుంటున్న సెట్టింగ్స్ ఇప్పుడు మనం జీరో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం జీరో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో మనకి టూ చార్ట్స్ ఉంటాయి ఒకటి చార్ట్ ఐక్యూ ఇంకొకటి ట్రేడింగ్ వ్యూ సో మనం ఏమనుకుంటామంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే మనం ఈజీగా సిపిఆర్ని అప్లై చేయొచ్చని బట్ ట్రేడింగ్ వ్యూని సెలెక్ట్ చేసి మనం ఇండికేటర్స్ దగ్గర సిపిఆర్ అని సర్చ్ చేసామంటే మనకి ఏ ఇండికేటర్ కూడా రాదు సో ట్రేడింగ్ వ్యూలో సిపిఆర్ ఇంటిగ్రేషన్ అనేది లేదు కాబట్టి మై ప్రొఫైల్లో కొంచెం కిందకు వస్తే చార్ట్ దగ్గర చార్ట్ ఐక్యూని సెలెక్ట్ చేయండి దెన్ ఇక్కడ స్టడీస్ అని ఉంది కదా ఆ స్టడీస్ దగ్గరకు వచ్చి సెంట్రల్ అని టైప్ చేయండి మీకు సెంట్రల్ పివోట్ రేంజ్ అని వస్తుంది అది క్లిక్ చేయండి సో మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో మనకి త్రీ లైన్స్ ఉన్నాయనుకున్నాం కదా మిడిల్ మనకి పివోట్ పాయింట్ అప్ మనకి టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్ బాటమ్ మనకి బీసీపీ బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్ ఆ త్రీ లైన్స్ కనిపిస్తాయి ఇది జస్ట్ సిపిఆర్ బట్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి అగైన్ స్టడీస్ లో ఈసారి పివోట్ పాయింట్స్ ఎంటర్ చేస్తాం ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కూడా ఫామ్ అయ్యాయి సో సిపిఆర్ అబో మనకి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అండ్ బిలో ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఇలా మనకి ఎంటైర్ సిపిఆర్ సెటప్ మనం ఇందాక చూసిన సెటప్ ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయింది అప్పుడు సిపిఆర్ సెటప్ మనం జీరోదాలో కూడా చూడవచ్చు కానీ ఇక్కడ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో అవి మనం మాన్యువల్గా హారిజంటల్ లైన్స్ ట్రెండ్ లైన్స్ ద్వారా కూడా మనం డిఫైన్ చేయొచ్చు సో ఇలా జీరోదా యూజర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ వీటిల్లో అన్నిటిలో కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నైన్ ఫిఫ్టీన్కి మాత్రమే మనకి సిపిఆర్ కనిపిస్తుంది మీన్స్ ఈ త్రీ లైన్స్ ఫామ్ అవుతాయి కానీ ఇన్ రియాలిటీ మార్కెట్ ఓపెనింగ్కి ముందే మీన్స్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే నెక్స్ట్ డే సిపిఆర్ ఎక్కడ ఫామ్ అవబోతుంది మనం చెప్పొచ్చు సి ఇది ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న సిపిఆర్ సిపిఆర్ బై డే ట్రేడర్ తెలుగు డిటీటీ దీంట్లో కోడ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా దీంట్లో మనం ఇందాక మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్స్తో పాటు క్యాండిల్ స్టిక్స్ని కూడా యాడ్ చేస్తున్నా లైక్ బులిష్ ఎంగల్ఫింగ్ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యామర్ షూటింగ్ స్టార్ బులిష్ రివర్సల్ బ్యారిష్ రివర్సల్ వీటి రిలేటెడ్గా కూడా కోడింగ్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ సెటప్ నేను మీకు అందించలేకపోతున్నాను సో దీంట్లో ఏంటంటే టుమారో పివోట్స్ అని ఉంది చూసారా ఇవాళ సిపిఆర్ లో మనకి సిపిఆర్ నేరో రేంజ్ సిపిఆర్ సో ఇవాళ సిపిఆర్ ని ఆఫ్ చేసి నెక్స్ట్ డే సిపిఆర్ ఎక్కడ ఫామ్ అవ్వతుంది బికాజ్ మార్కెట్ క్లోజ్ అయింది ఇవాళ సాటర్డే మార్నింగ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ డే సిపిఆర్ ఎక్కడ ఫామ్ అవ్వబోతుందని మనం గానీ ఒకవేళ టుమారో నాకు డిస్ప్లే చేసి సిపిఆర్ ని డిస్ప్లే చేయని మనం క్లిక్ చేసామంటే నెక్స్ట్ డే సిపిఆర్ మనకి డేటా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించారంటే ఇందాక మనం చూసిన నేరో సిపిఆర్ ఒక డే వెనక్కి వెళ్ళిపోతుంది సి ఇది చార్ట్ పైన క్యాండిల్ స్టిక్స్ దగ్గరే అప్లై అవుతుంది కాబట్టి ఎండ్ అయిపోయిన డే క్యాండిల్ స్టిక్స్ కి ఇది అప్లై ఉంటుంది జస్ట్ మీరు ఇది క్యాండిల్ స్టిక్స్ ని ఆఫ్ చేసేసారంటే ఇదే రేపటి సిపిఆర్ మనకి నెక్స్ట్ డే ఓపెనింగ్ అప్పుడు ఈ సిపిఆర్ మనకి ముందు ఉంటుంది ఈ సిపిఆర్ తోనే మనకి క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ అవుతాయి కానీ ఇది ప్రెసెంట్ ఇండికేటర్ నేను మీకు ఇవ్వలేకపోతున్నాను బికాస్ ఈ కోడింగ్ రిలేటెడ్ గా ఇంకొన్ని ఇష్యూస్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి మీరు జస్ట్ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చి ఇండికేటర్స్ దగ్గర సిపిఆర్ అని సర్చ్ చేశారంటే సో అలా టైప్ చేసిన తర్వాత ఇటు పక్క ఉన్నవన్నీ లైక్స్ మనకి అందులో ఎక్కడెక్కువ లైక్స్ ఉన్నాయో ఆ సీపీఆర్ ని మనం అప్లై చేసి యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ దగ్గరగా ఉన్నాయి సో ఇలా ఫైవ్ థౌజండ్ దగ్గరగా లైక్స్ ఉన్న వాటిల్లో ఏదైనా ఒక సిపిఆర్ని మనం ఇలా సెలెక్ట్ చేసామంటే అండ్ అలా సెలెక్ట్ చేసిన తర్వాత పక్కనే సెట్టింగ్స్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ని క్లిక్ చేసామంటే మనకి కావాల్సినట్టు చాట్ పైన సిపిఆర్ ని అడ్జస్ట్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఓపెన్ అవుతుంది మనకి ఎప్పుడైతే టుమరో పివర్డ్స్ కావాలనుకుంటామో ఇందాక అనుకున్నాం కదా సిపిఆర్ బై డిటి లో కూడా నేను మీకు టుమరో పివర్డ్స్ అని చూపించాను కదా ఇక్కడ కూడా గమనిద్దాం ఒకసారి ఓన్లీ పివోర్డ్స్ ఇవాల్టివే మనం గమనించాలనుకుంటే షో డైలీ పివర్డ్స్ అని సెలెక్ట్ చేస్తాం సో అది ఇవాల్టికి సంబంధించింది ఆల్రెడీ ట్రేడింగ్ డే క్లోజ్ అయిపోయింది షో టుమరో పివర్డ్స్ అని సెలెక్ట్ చేసామంటే రేపటి సిపిఆర్ వాల్యూస్ ప్రజెంట్ చార్ట్ పైన అపియర్ అవుతాయి ఇది పక్కన కదా అపియర్ అవ్వాలి ఇంకా చార్ట్ ఫామ్ అవ్వలేదు కదా రేపటిది మీన్స్ మండేది అంటే ఇది కేవలం క్యాండిల్ స్టిక్స్ మీదే ఫామ్ అవుతుంది కానీ మనం రేపటి అడిగాం కాబట్టి ఒక డే బ్యాక్ అయిపోతుంది సో రేపటిది ఇవాళ వస్తుంది ఇవాళది ఇంకొక ట్రేడింగ్ సెషన్ వెనక్కి వెళ్ళి ఉంటుంది సో దట్ మనకి లెవెల్స్ ఐడియా వస్తాయి సో ఓకే టూ ఆపేస్తున్నాను ప్రజెంట్ ఉన్న పివోట్ పాయింట్స్ నాకు కావాలని అడుగుతున్నాను దాంతోపాటు ప్రీవియస్ డే ఒక హై అండ్ లో మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను బికాస్ ఈ కాన్సెప్ట్ నేను మీకు ఇందాకే చెప్పాను ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక హై అండ్ లో మనకు ఒక డబల్ కన్ఫర్మేషన్ మనం చేస్తున్న యాక్టివిటీ రిలేటెడ్ గా సో ఈ టూని సెలెక్ట్ చేస్తున్నాను లేదు ప్రీవియస్ వీక్కి సంబంధించిన హైఎండ్ లో కూడా చూస్తానంటే ఇది సెలెక్ట్ చేయొచ్చు ప్రీవియస్ మంత్కి సంబంధించిన హైఎండ్లో అంటే ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు బట్ టూ మెనీ లైన్స్ చాట్ని కన్ఫ్యూజ్ చేస్తాయి మీరు వీక్ హై అండ్లో చూద్దాం అనుకున్నప్పుడు డేని ఆఫ్ చేసి వీక్ని చూసి మీరు ఒక కన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత అగైన్ డే హై అండ్ లోని సెలెక్ట్ చేసుకొని చాట్ని సింపుల్గా ఉంచడానికి ప్రయత్నించండి స్టైల్ దగ్గరకు వస్తే ఇక్కడ మనం క్లిక్ చేసింది డైలీ పివోర్డ్స్ అండ్ డే హై అండ్ లో కాబట్టి అన్ని ఆఫ్ చేయాల్సిన నీడ్ లేదు బికాస్ మనం ఇక్కడ ఇన్పుట్స్ దగ్గరే మంత్లీ వీక్లీ పివర్డ్స్ని ఆఫ్ చేసేసాం కాబట్టి ఇక్కడ అన్నీ మళ్ళీ టిక్ చేయాల్సిన నీడ్ లేదు రెసిస్టెన్స్ ఇక్కడ గ్రీన్గా ఉంది బై డిఫాల్ట్ గ్రీన్గా ఉంది బట్ నేను రెసిస్టెన్స్ ని రెడ్లో చూస్తాను సో ఇక్కడ కలర్స్ అన్ని రెసిస్టెన్స్కి రెడ్గాను సపోర్ట్కి గ్రీన్ ఉంచుకోవచ్చు నేను సపోర్ట్ని గ్రీన్గా రెసిస్టెన్స్ రెడ్గా ఉంచుతాను అండ్ ఇక్కడ డే హై అండ్ లో ఉంది కదా ఇది నేను బ్లాక్గా ఉంచుతాను ఇది నా కలర్ ప్రిఫరెన్స్ సో ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఇందాక ఫైవ్ ఇయర్స్లో కానీ అండ్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో కానీ అంతా మీరు అంతా ఎంటర్ చేశారు కలర్స్ అన్ని సెట్ చేసుకున్నారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ థిక్నెస్ అంతా సెట్ చేసుకున్నాక కింద డిఫాల్ట్స్ అని ఉంటుంది అది క్లిక్ చేసి సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేయండి డిఫాల్ట్స్ని క్లిక్ చేసి సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేసి ఓకే చేయండి సో దాట్ ఈ సెట్టింగ్స్ అన్ని సేవ్ అయిపోతాయి సో ఇంకెప్పటికీ కూడా సెట్టింగ్స్ మీరు సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ అని అప్లై చేస్తే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో దెన్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెట్టింగ్స్ ఏ వస్తాయి కాబట్టి ఇవంతా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేసి ఓకే చేసేసారంటే దాని ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్స్ అన్ని కూడా ఎప్పుడు మీరు చార్ట్ పైన అప్లై చేస్తున్నా ఈ సెట్టింగ్స్ తోనే అప్లై అవుతాయి ఓపెనింగ్ సిపిఆర్ అబవ్ అవుతున్నా ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం లేకపోతే ఆర్ వన్ బ్రేక్ చేసేంతవరకు వెయిట్ చేద్దాం అబోవ్ వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం అనుకున్నాం మరి ఇవన్నీ మనం ఎలా చెక్ చేస్తాం స్టాక్ టు స్టాక్ వెళ్ళి ఏది వీటిని బ్రేక్ చేసిందని గమనిస్తామా లేదు వీటికి సంబంధించి స్క్రీనర్స్ ఉన్నాయి సో ఆ స్టాక్స్ లో మీరు ట్రాక్ చేసుకుంటూ ఏది బెటర్ రిస్క్ రివార్డ్ ఉంది ఏది మంచి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయగలిగే ప్రాపర్ ట్రేడ్ ఉంది అనేది మీరు ఫైండ్ చేసి కూడా పర్టికులర్ టైమ్ లో స్క్రీన్ చేసి కూడా మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సిపిఆర్ రిలేటెడ్ త్రీ స్కానర్స్ దగ్గరగా ఉన్నాయి ఇది ఫస్ట్ ది నేరో సిపిఆర్ ఉంటూ ఒకవేళ అది ట్రెండ్ అవుతూ ప్రీవియస్ డే హై ఆర్ లోకి రీచ్ అవుతున్నప్పుడు వాటిని ట్రాక్ చేయడం కోసం నేరో సిపిఆర్ రిలేటెడ్ గా ఒక స్క్రీనర్ ఉంది సో నారో నేరో సిపిఆర్తో పాటు ఒకవేళ నేను బులిష్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఏ స్టాక్స్ నేరో లో ఉంటూ నైన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కనిపించాలనేలా ని రన్ చేస్తాను లేదు గా ఉండాలనుకుంటే ఏ స్టాక్స్ అయితే నైన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉన్నాయో వాటిని ట్రాక్ చేయడం కోసం ఇక్కడ ఎనేబుల్ ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది క్లిక్ చేసి ఇది పైది ఆఫ్ చేసి రన్ స్కాన్ అని క్లిక్ చేస్తే ఇవి మనకి బరిష్గా నేరో సిపిఆర్ ఉంటూ నైన్ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంటున్నవి సీ టోటల్ స్క్రీనర్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా నేను మన ట్రేడింగ్ గ్రూప్లో పోస్ట్ పెడుతూ దాన్ని పిం చేసి ఉంచుతాను జస్ట్ మీరు ప్రింట్ మెసేజ్ దగ్గరకు వచ్చి ఇలా క్లిక్ చేస్తున్నారంటే మీకు ఆ స్క్రీనర్స్ అక్కడ కనిపిస్తాయి సి డే ట్రేడర్ తెలుగు రిలేటెడ్గా మనకి టూ ఛానల్స్ ఉన్నాయి జస్ట్ మీరు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే నియర్ టు త్రీ ల్యాక్ దగ్గరగా ఉన్న ఛానల్ ఒకటి వస్తుంది సో ట్రేడింగ్ ఛానల్స్ సర్చ్ చేస్తే రాదు దానికి రీజన్ కూడా ఉంది మనం సర్చ్ చేస్తే వచ్చేలా చెప్పి ఏదో ఒక యూజర్ నేమ్ పెడితే మన వాళ్ళు సర్చ్ చేస్తుంటే ఫేక్ ఛానల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇంకొకటి సర్చ్ చేయడానికి వీలు లేకుండా మీరు మెయిన్ ఛానల్లోకి వచ్చిన తర్వాత డే టు డే తెలుగు ఛానల్లోకి వచ్చిన తర్వాత ప్రిండ్ మెసేజ్ దగ్గరికి వెళ్ళారంటే మన ట్రేడింగ్ ఛానల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన ట్రేడింగ్ ఛానల్లోకి వస్తారు సో అలా వచ్చిన తర్వాత ప్రింట్ మెసేజెస్లో గమనించారంటే స్క్రీనర్స్ అన్నిటి లింక్స్ని కూడా విత్ నేమ్స్ నేను అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను అండ్ ఈవెన్ ట్రేడింగ్ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ద యూస్ఫుల్ కంటెంట్ ఈవెన్ బుక్స్ రిలేటెడ్గా ట్రేడింగ్ బుక్స్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ గ్రూప్లో టైం టు టైం షేర్ చేస్తుంటాను కాబట్టి స్క్రీనర్స్తో పాటు రెస్ట్ ఆఫ్ ద డేట్ అని కూడా ఒకసారి గమనించండి అండ్ ఫ్రెండ్స్ మనకి బ్రోకింగ్ అకౌంట్స్ రిలేటెడ్గా రిఫరల్ లింక్స్ ఉన్నాయి మన ఛానల్కి మన ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సీ నేను అడిగానని కాదు వీళ్ళు పెడుతున్న కంటెంట్కి అది వర్త్ అని మీరు అనుకుంటేనే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి అందులో చేస్తున్న ట్రేడింగ్ ద్వారా మాకు అడ్వాంటేజ్ ఉంటుంది మా నుంచి ఆ ఎఫర్ట్స్ ఉన్నాయనుకున్నప్పుడు మాత్రమే మన ఛానల్ రిఫరల్ ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఇక ఉంటాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్